సో వెల్కమ్ బ్యాక్ టు శ్రీధర్మానియా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. సెక్స్ కోరికలు ఎక్కువై ఈ ప్లే బాయ్ తాబేలు 800 తాబేళ్లను పుట్టించింది, తన జాతి అంతరించిపోకుండా కాపాడింది. సో వివరాల్లోకి వెళ్ళిపోదాం కంప్లీట్గా. అసలు ఏంటి ఆ తాబేలు, ఏంటి 800 తాబేళ్ళు, ఏంటి అసలు ఎలా జరిగింది, దీని వెనకాల స్టోరీ ఏముంది, కంప్లీట్గా మాట్లాడుకుందాం. ఈక్వెడార్లోని గాలాపాగోస్ ద్వీపాల్లో ఉండే డియాగో అనే ఈ భారీ తాబేలు కామోద్వీపంలో తమ జాతిని అంతరించిపోకుండా కాపాడాయి. గాలాపాగోస్ ద్వీపాల్లో ఒకటైన శాంటాక్రూజ్ ద్వీపంలోని పార్కుల్లో తాబేళ్ల పెంపకం కార్యక్రమం కోసం ఎంపిక చేసిన 14 మగ తాబేళ్లలో ఒకటి మాత్రం డియాగో అనేది తాబేల్ పేరు. అయితే దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి డియాగో. కేవలం డియాగో సెక్స్ కోరికలేనని కార్యక్రమానికి సంబంధించిన నిర్వాహకులు అయితే అంటున్నారు. 100 వయసు ఉన్న తాబేలు సుమారు 800 తాబేళ్లకు తండ్రి అయిందని అక్కడున్న వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ కార్యక్రమం ముగిసింది. డియాగో తన ఎస్పనోలా ద్వీపానికి వెళ్తుందని గాలాపాగోస్ నేషనల్ పార్క్ సర్వీస్ తెలిపింది. అక్కడ ఉన్న 1800 తాబేళ్లు జనాభాతో డియాగో కలుస్తుంది. ఈ జనాభాలో కనీసం 40% జన్మనిచ్చినటువంటి తండ్రి డియాగోనేనని పార్క్ సిబ్బంది పూర్తి స్థాయిలో నమ్ముతున్నారు. ఎస్పనోలాకు తిరిగి వస్తున్న తాబేళ్ల వంశంలో అత్యధిక తాబేళ్లు జన్మించడానికి కారణమైంది డియాగోనే అని పార్క్ డైరెక్టర్ జార్జ్ కరియాన్ AFP వార్తా సంస్థతో చెప్పారు. ఈ తాబేల్ని తిరిగి తన సొంత ప్రాంతానికి సహజ వాతావరణానికి తీసుకొస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉందని కూడా చెప్పారు. 80 కింద ఒక శాస్త్రీయ యాత్రలో భాగంగా డియాగోని గాలాపాగోస్ నుంచి తీసుకెళ్లారని పార్క్ సిబ్బంది భావిస్తారు. ఎస్పెనోలా ద్వీపంలో 50 కిందట 2 మగ తాబేలు, 12 ఆడ తాబేలు మాత్రమే ఉండేవి. ఈ జాతి తాబేళ్లను కాపాడేందుకు డియాగోని చెలో నోయిడస్ హూడెన్సిస్ అనే మరో తాబేల్ని కాలిఫోర్నియాలోని శాన్ డియాగో జూకు తీసుకెళ్లారు. ఇప్పుడు డియాగో తన సొంత ద్వీపానికి విజయవంతంగా తిరిగి వెళ్తోంది. అందుకే దీన్ని ఇతర తాబేళ్లతో కలవకుండా నేరుగా ఉంచుతున్నారు. గాలాపాగోస్ 21 ద్వీపాల్లో ఎస్పనోలా ఒకటి, మిగతా 20 ద్వీపాల కంటే పురాతనమైనది కూడా. అయితే ఈక్వడార్కు పశ్చిమాన ఉన్నటువంటి గాలాపాగోస్ ద్వీపాలు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద ప్రాంతం హోదా కూడా పొందాయి. ఇక్కడి మొక్కలు, వన్య ప్రాణాలకు కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు లభించింది. చార్లెస్ డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం ప్రకారం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినటువంటి ఉష్ణమండల బల్లులు తాబేళ్ల వంటి చాలా జాతీయ జాతుల్ని గాలాపాగోస్ ద్వీపాల్లో కనుగొన్నారు. అయితే ఇక్కడ జీవ వైవిధ్యాన్ని చూసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి కూడా ఎవరు పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. సో ఇది ఫ్రెండ్స్ దీని వెనకాల ఉన్నటువంటి స్టోరీ. తాబేళ్ళు తన జాతిని అంతరించిపోకుండా 800 తాబేళ్లను కనింది. అక్కడ ఉన్న 40% తాబేళ్లకు తానే తండ్రిని అయిందంటే అర్థం చేసుకోండి. సో స్టోరీలు, కొన్ని స్టోరీలు విన్నప్పుడు చాలా గమ్మత్తుగా అనిపిస్తాయి, కానీ తెలుసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడప్పుడు స్టోరీలు చదువుతుండాలి, కొంచెం రిలాక్సేషన్కి, కొంచెం జనరల్ నాలెడ్జ్ అనేది మనకు తెలుస్తుంటుంది. సో ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇట్లాంటి కొత్త కొత్త హెడ్డింగ్స్, కొత్త కొత్త మీకు తెలియని విషయాలు పట్టుకొస్తుంటా. సో స్టే ట్యూన్ నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్.